ఉత్తరాన విలవి విలయం హిమాచల్లో జల దిగ్బందులు మూడు వందల మంది పంజాబ్ ఉత్తరాఖండ్లో ఆగరి కుంభవృష్టి ముప్పై ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య ఆరు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పరిస్థితి తీవ్రతపై మంత్రులు అధికారులతో ప్రధాని సమీక్ష ఉత్తరాదిని భారీ వర్షాలు వరదలు వీడడం లేదు ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న వానాలతో పలు రాష్ట్రాలు విలువలాడుతున్నాయి దక్షిణాదిలో అనేక రాష్ట్రాలు సరైన వర్షాల కోసం ఎదురు చూస్తుంటే దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ తదితర చోట్ల కనిపిస్తుంది హిమాచల్ ప్రదేశ్లో విలీన కొండచెల్లు మరో నాలుగు ప్రాణాలు బలితీ తీసుకోవడంతో ప్రాణ నష్టం మరింత పెరిగింది ఆ రాష్ట్రంలో దాదాపు మూడు వందల మంది ప్రజలు వేర్వేరు చోట్ల నీళ్ళు చిక్కున్నారు యమునా సహా ఉత్తరాది రాష్ట్రాల నదులని పొంగి ప్రవహిస్తున్నాయి నగరాలు పట్టణాల్లో అవుతున్న వరద నీరు మురుగు మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు కారణమవుతున్నాయి ఉత్తరాదిలో సహాయక చర్యలపై పలువురు సీనియర్ మంత్రులు అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సమీక్షించారు పీఎం కేర్స్ నిధి నుంచి అదనపు సహాయం విడుదల చేయాలని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు తగిన రోడ్లు కొట్టుకుపోతున్న భవనాలు అయ్యో మొత్తానికైతే బాగా అంటే వాస్తవంగా అసలు ఇక ఇటేమో వర్షాలు లేవు అంటే కంప్లీట్గా వర్షాలతోటి యమునా నది బియాస్ నది ఇలా ఇలా కొన్ని నదులు పొంగి పొర్లుతున్నాయి అసలు అక్కడ బీవత్సం ఇక వాస్తవం చెప్పాలంటే వెంటనే సహాయం ఇంకా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వాళ్ళందరూ కూడా చేయాలి